కుండలిని యోగ రహస్యము శివుడు శక్తి హంస శ్రీ శంకర భగవత్పాదులు శక్తి సహితుడు కానీ శివుడు కదలజాలడు అని సౌందర్యలహరిలో అన్నారు హ అనే అక్షరం శక్తికి బీజం శివశక్తులు కలిసిన బీజాక్షరమే హంస బిందు రూపమైన బుద్ధితత్వం ఇక్కడే ప్రకాశిస్తుంది హ అంటేనే శుక్లం స అంటే రక్తం ఈ రెండు కలిస్తే అదే బిందువు హా అంటేనే సూర్యనాడి కుడిముక్కులో ఉంటుంది సా అంటే చంద్రనాడి ఎడమ ముక్కులో ఉంటుంది ఈ రెంటి మధ్య ఉండేదే తేజోనాడి లేక సుషుమ్న సా అనే అక్షరం శక్తిబీజం బుద్ధి సకారం వైపు తిరిగితే ప్రపంచ విషయ జ్ఞానం కలుగుతుంది బుద్ధి హకారం వైపు తిరిగితే నిర్విషయ జ్ఞానం కలుగుతుంది అంటే మొత్తం మూడు బిందువులు వీటినే నాదబిందు కళలు అంటారు హంస అంటేనే ప్రాణం అనే అర్థం ఈ హంస ప్రకృతిమయమైన ప్రపంచ జ్ఞానం శివమయమైన పరబ్రహ్మ జ్ఞానం అనే రెండు రెక్కలతో చిద్బిందు రూపంలో సకల ప్రాణుల యొక్క సహస్రార కమలాల్లోనూ సంచరిస్తూ ఉంటుంది ఈ హంస మనకు ప్రాణవాయు రూపంలో కనపడుతుంది లోపలికి పోయి బయటకు వచ్చే శ్వాసని ప్రాణం అంటారు ప్రాణాయామం ద్వారా కుండలినీ శక్తి ఆయా చక్రాల్లో పైన వివరించబడిన పద్ధతిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది కుండలినీ శక్తి ఇప్పటికీ చక్రాల వివరాలు స్థూలంగా చూశాము ఇక కుండలిని సాధన ఎలా ఉంటుందో చూద్దాము కుండలిని శక్తి మెరుపు తీగే ఆకారంలో మూలాధార చక్రంలో పాములాగా చుట్టుకుని విశ్రమించి ఉంటుంది ఆ శక్తిని మానవుడు కదిపి యోగాభ్యాసం ద్వారా వెన్నుపాము ద్వారా పైకి తెచ్చి బ్రహ్మరంధ్రం వరకు వెళ్ళిన దాన్ని గాజేసి అక్కడ సదాశివుని సాన్నిధ్యంలో ఆనందానుభూతిని పొందనిచ్చి తిరిగి మూలాధారానికి తెస్తూ ఉండాలి ఇది అభ్యాసం వల్లనే సాధ్యమవుతుంది తప్ప ఇతరత్రా వీలు కాదు నిజంగా కుండలిని సిద్ధి జరిగితే మానవుడికి కలిగే లక్షణాలు వర్ణించలేము మూలాధారం నుంచి స్వాదిష్టానానికి కుండలినీ శక్తి కదిలి వచ్చింది అంటే అంతవరకు ఉన్న క్రింది భాగమైన శరీరం చల్లబడాలి పైభాగం వేడిగా ఉండాలి అలాగే ఆయా చక్రాలను ఖేదించుకుంటూ కుండలినీ శక్తి త్వరితగతిలో వెళుతూ ఉంటే మనకు శరీరంలో టాక్ టాక్ అని ధ్వనులు తెలియాలి చిట్ట చివరకు బ్రహ్మరంధ్రానికి కుండలిని చేరితే మెడ నుంచి పాదాల వరకు శరీరం చల్లపడాలి ఇదంతా హఠయోగంలో సాధ్యమవుతుంది మరి మామూలు గృహస్థులమైన మనం ఎలా కుండలిని సిద్ధిని పొందాలి ఇది జపమార్గం ద్వారానే వీలవుతుంది మొదట ఏదో ఒక దేవతానామాన్ని మంత్రంగా గురువు దగ్గర ఉపదేశం పొందాలి ఆ మంత్రాది దేవత అయిన తన ఇష్టదైవాన్ని మనస్సులో నిలుపుకుని రుద్రాక్షమాల ధరించి కానీ వేళ్లతో లెక్కించి కానీ ఆ మంత్రజపం కొన్ని వేలసార్లు చేయాలి ఇలా జప సాధనలో ఉండగా ప్రాపంచిక విషయాల నుంచి మనస్సు వేరైపోతుంది బుద్ధి స్థిరతను సంపాదించుకుంటుంది ఆ ఇష్టదేవత ఎందు ఏకాగ్రత కుదురుతుంది అలా ఇంకా కొన్ని కొన్నాళ్ళు చేయగా చేయగా కనుబొమ్మల మధ్యనున్న త్రివేణి సంగమంలో ఆ ఇష్టదేవత లీలామాత్రంగా కనపడుతుంది చెదరని మనస్సుతో మమతతో తల్లిని తండ్రిని వదలలేని బిడ్డల సాధకుడు ఆ దైవానికి తనను ఆత్మార్పణ చేసుకోవాలి తల్లిని వదలలేని బిడ్డల ఆ జపాన్ని లేదా మూర్తిని లేదా మంత్రాన్ని వదలలేక వదలలేక నిత్యకృత్యాల్లో పడిపోవాలి కనుకనే జపానికి ధ్యానానికి తెల్లవారుజామున లేచి దైవ కార్యాన్ని పూర్తి చేసుకుని ఆ తరువాత జీవనాధారమైన లౌకిక ఉద్యోగాదుల్లో పడిపోవాలి ఆర్థిక స్థోమత ఉండి భగవద్ అనుగ్రహం ఉంటే ఇరవై నాలుగు గంటలు జీవితాన్ని భగవత్ సన్నిధంలో దానంలో గడపవచ్చు విజ్ఞానమయమై బాధ్యతాయుతమైన సంసార జీవితాన్ని గడిపే మనం లౌకిక ధర్మాతీతంగా జీవితాన్ని సాధించలేము అయినా సాధకునిగా మనము తరించవచ్చు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవచ్చు శక్తులను సాధించవచ్చు అయితే ఆ శక్తులు స్వంతానికి కాదు జగత్క్షేమానికి అనే విషయాన్ని సాధకుడు మర్చిపోకూడదు తన క్షేమమే ప్రపంచ శ్రేయస్సు ప్రపంచం బ్రతికితేనే తనకు బ్రతుకు ఇట్టి భావనా బలంతో మనం ఆ దేవతా సాన్నిధ్యాన్న కూర్చుంటే వచ్చే భావాలు అతీతమైనవి ఎన్ని జన్మల తపఫలం వల్లనో కలిగినవి సాధకులకు కొన్ని ఊహలున్నాయి లౌకిక ప్రపంచంలో ఇబ్బందులు కష్టాలు చాలా ఉంటాయి శత్రువులు ఉంటారు జ్ఞాతులుంటారు అయితే దైవ సాన్నిధ్యంలో మనం కోరవలసింది మన క్షేమం బిడ్డల క్షేమం ఆద్యంత ముక్తి దేహాన్నించి బంధమోక్షం అలా ఉంటేనే సాధన అలా నిత్యము జీవితాన్ని గడిపేవాడే సాధకుడు ఈ సాధన అంతా అంటే అన్ని చక్రాల్లోనూ కుండలినీ శక్తిని సాధించడం ఒకే ఒక జన్మలో వీలవుతుందా అనే సందేహం కలుగుతుంది మూలాధారం నుంచి కుండలిని శక్తి కదిలి స్వాదిష్టానానికి వచ్చేసరికే జీవితాన్ని ముగించిన సాధకులు ఉన్నారు ఆ సాధకుడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు ఈసారి స్వాధిష్టానంలో కుండలిని జపం ఆరంభిస్తాడు అన్ని చక్రాల్లోనూ ఒకే జన్మలో కుండలిని సాధన వీలుపడదు అని మాత్రం నా అభిప్రాయం కాదు అలా సాధించిన మహానుభావులు చాలా ఉన్నారు అయితే శక్తి సాధన జరగకుండా జరిగింది అంటే అది జపం ఒప్పుకోరు జనం ఒప్పుకోరు సాధించిన వాడిని నేను కదా వాళ్లతో నాకేం పని అని అనుకోవడం వీలుపడదు కుండలిని సాధన చేసిన వాడు నాలుగు మెతుకులన్నా అన్నం తినలేడు తన చేతికి ఏది వచ్చినా నలుగురికి పెట్టాలని అనుకుంటాడు ముఖం తేజోమయంగా ఉంటుంది చూడగానే నమస్కారం పెట్టబుద్ధి అవుతుంది తన సర్వస్వము సమర్పించాలనిపిస్తుంది ప్రపంచాన్ని తన చుట్టూ ఉన్న జనాన్ని పరిస్థితుల్ని పట్టించుకోడు తప్పుకు తిరుగుతూ ఉంటాడు మానవానమాన మానవ అవమానాలతో పనిలేదు కర్తవ్యనిష్ట ఎక్కువ అవకాశాలు ఉద్యోగాలు వెతుక్కోడు నిత్యం భగవదాయత్త చిత్తంతో అందరిలోనూ దైవాన్ని దర్శిస్తూ తనకు భగవంతుడు ఇచ్చిందే చాలన్న తృప్తితో అనంత మోక్ష నిరీక్షణతో భగవంతుని పైన వ్యామోహంతో బ్రతుకుతూ ఉంటాడు అలా సాధకునికి ఆరాధ్య దేవతకు మధ్య అనుకోని విడదీయరాని బంధం ఏర్పడుతుంది ప్రత్యక్షంగా దైవం కనిపించకపోయినా దైవం తప్ప వేరే శరణ్యం లేదని జన్మకారకులైన తల్లితండ్రులకు కూడా తల్లి తండ్రి వంటి ఆ జగన్మాతయే సర్వసృష్టి స్థితి సంహారాలకు కారణమని అట్టి మాతను ఈ కన్నులతో చూసేదెప్పుడా అన్న ఆతురతతోనే సాధకుడు జీవిస్తాడు ఈ సాధన్నే తైల దారావత్ అని పెద్దలు వివరించారు ఈ దశలో భార్య బిడ్డ అనేవి బంధాలే తప్ప మమకారాలు కావు నిజంగా దైవం కనిపించి నీకు ఏం కావాలి అని అడిగితే మాట తడబడగా అద్యంత మోక్షాన్ని జన్మరాహిత్యాన్ని కోరుకుంటాడే తప్ప ఇహపర భోగాలు అష్టైశ్వర్యాలు ధనకనక వాహనాదులు కోరడు శరీరం కేవలం ప్రాణ సంబంధం కనుక అది జీవనాధారం కనుక దాన్ని ధరించవలసిందే తప్ప త్యజించడం చేతకాదు కనుక జీవధారణం చేస్తాడు సాధకుడు ప్రపంచంలోని బాధలతో మునిగిన మనకు ఇదంతా సాధ్యమా అని అంటే సాధ్యమే అంటాను అయితే ఈ అనేవాడు కేవలం ధ్యానాదుల చేత సాధకుడా లేక జాతిరీత్యా సాధకుడా నిజమైన సాధకునిగా సాధకుడా అన్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి